ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కడప జిల్లా బద్వేల్ సిపిఎం కార్యదర్శి చంద్రశేఖర్ తెలిపారు. ఈ నెల 17వ తేదీ నుండి 20వ తేదీ వరకు సచివాలయ కార్యాలయం ఎదుట సిపిఎం ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ నిరసన ధర్నాలు నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు. బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ భూములు కబ్జాలు పర్వం గత 10 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. నకిలీ పట్టాలు, నకిలీ సీళ్లు, నకిలీ సంతకాలు, నకిలీ రికార్డులు తయారు చేసి ముఠాను ఈరోజు బద్వేల్ రెవెన్యూ డివిజన్ ఆర్డీఓగా వచ్చినటువంటి వెంకటరమణ గారు, అట్లాగే బద్వేల్ ఎంఆర్ఓగా వచ్చినటువంటి మల్లికార్జునరావు గారు రెవెన్యూ సిబ్బంది చాలా జాగ్రత్తగా సమస్యను బాగా స్టడీ చేసి దీనికి మూల పురుషులైనటువంటి వారిని పట్టుకొని వాళ్ళ మీద కేసులు కట్టి వాళ్ళ నుంచి సమాచారం రాబట్టి ఈరోజు మంచి కృషి చేశారు. ఈ కృషిని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సిపిఐఎం స్వాగతిస్తూ ఉంది. అయితే ఈ ఫేక్ డికేటీ పట్టాలు తయారు చేసేటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్మూలాన్ని నిశ్చితంగా పరిశీలించి దాంట్లో ఉన్నటువంటి ఫేక్ ఏదైనా ఉంటే దాన్ని తొలగించి ఫేర్గా ఉండేదాన్ని నిర్ధారించి వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం సిపిఎం పార్టీ కడప జిల్లా కమిటీగా. అయితే వీరే కాకుండా ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు 100 కోట్లు 10 కోట్లు ప్రభుత్వ స్థలాలు అమ్మి సంపాదించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఫేక్ డాక్యుమెంట్స్ ద్వారా, ఫేక్ రిజిస్టర్ల ద్వారా కూడా.